వెల్కమ్ టు మై ఛానల్ నేను మరికొన్ని టిప్స్తో మేము ముందుకు అయితే వచ్చేసాను ఇప్పుడు టిప్ నెంబర్ వన్ అండి ఇప్పుడు ఏంటంటే మనం ఇంట్లో వెజిటేబుల్స్ ఉంటాయి కదా అందులో వంకాయ ఉంటుంది కదండి వంకాయని తీసుకొని మనకి దోశలు ఎప్పుడైతే బాగా రావో అప్పుడు ఆ వంకాయని కట్ చేసుకొని ఇలా పెనాన్ని రుద్దినట్టయితే కనుక సారీ కింద వేట్ చేయాలండి లైట్గా లైట్ హీట్ ఉన్నప్పుడు ఈ వంకాయతో కనుక మనం పైన రబ్ చేస్తూ ఉంటే దోశ అనేది చాలా ఈజీగా మనం ఓ కష్టపడి అట్ల పొలతో ఓ లాగక్కర్లేదండి ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా నాన్ స్టిక్ మీద ఎలా అయితే వస్తుందో అలాగే మామూలు అట్ల మీద కూడా అదే విధంగా వస్తుందండి ఇప్పుడు అయితే తీసేసిన తర్వాత మనం ఎలా ఉందో చూద్దాము చూసారా ఎంత బాగుందో దోశ అయితే చాలా నీట్గా వస్తుందండి ఈ వీడియో ఈ టిప్ అయితే మీకు పనిచేస్తుందండి ఒకసారి ట్రై చేయండి ఇక టిప్ నెంబర్ టూ ఈ టిప్ నెంబర్ టూ ఏంటంటే మనం ఇడ్లీ పిండి ఎక్కువ రోజులకు నిలవ పెట్టుకుంటాం కదండి రెండు రోజులకి అలాగా అప్పుడు దానిలో మనం ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఇందులో సాల్ట్ అనేది వేయకుండా ఉంటే కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అంతేకాకుండా దీన్ని మనం స్టీల్ కంటైనర్లో కంటే ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టుకొని నిలవ చేస్తే కనుక ఇంకా ఫ్రెష్గా ఉంటుందండి ఇక టిప్ నెంబర్ త్రీ ఇక టిప్ నెంబర్ త్రీ ఏంటంటే మనం కుక్కర్లో ఏమైనా పప్పు కానీ లేదా రైస్ కానీ పెట్టినప్పుడు వాటర్ అనేది అలా చూసారు కదా వీడియోలో అలా వచ్చేస్తూ ఉంటుంది బయటికి మొత్తం స్టవ్ నిండా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే మనం ఉడికేటప్పుడు పప్పులోనే ఉడికేటప్పుడు కాదు స్టార్టింగ్లోనే మనం ఒక స్పూన్ పెట్టుకొని కనుక మనం స్టవ్ ఆన్ చేసుకున్నట్లయితే కనుక అలా పొంగకుండా ఉంటుంది ఈ టిప్ అయితే ట్రై చేసేయండి ఇక టిప్ నెంబర్ ఫోర్ ఈ టిప్ నెంబర్ ఫోర్ ఏంటంటే మన ఇంట్లో దేవుడి కోసం ఫ్లవర్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాం ఒకేసారి ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటే కనుక మనం అలాగే ఫ్రిడ్జ్లో కవర్తో పెడితే కనుక ఫ్రిడ్జ్లో ఉన్న మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆ స్మెల్ అనేది వచ్చేస్తుంది సో అలా రాకుండా ఉండాలి అన్న పువ్వులు ఫ్రెష్గా ఉండాలి అన్నా కూడా స్టీల్ కంటైనర్ కానీ లేదంటే ప్లాస్టిక్ కంటైనర్ కానీ తీసుకోవాలండి అందులో మనం ఏ ఇప్పుడు టిష్యూ పేపర్స్ అండి టిష్యూ పేపర్ లేకపోతే కనుక నార్మల్ పేపర్ అయినా యూజ్ చేయొచ్చు ఈ పేపర్ అనేది వేసుకున్న తర్వాత ఇందులో ఫ్లవర్స్ అన్నీ కూడా వేసేసుకున్నాక పైన మళ్ళీ ఇంకొక టిష్యూ పేపర్ అనేది పెట్టాలి మనం పైన ఇంకొక టిష్యూ పేపర్తో కవర్ చేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోండి ఈ పువ్వులు ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటాయండి పువ్వు రేకులు కూడా విడిపోకుండా ఉంటాయి ఒకసారి అయితే ఈ టిప్ ట్రై చేయండి పూజలు ఎక్కువ చేసే వాళ్ళకి అయితే ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇంకా టిప్ నెంబర్ ఫైవ్ ఈ టిప్ నెంబర్ ఫైవ్లో ఏంటంటే చాలామంది పెరుగు తోడు పెట్టుకుంటూ ఉంటారు పెరుగు తోడు పెట్టేటప్పుడు ఏంటంటే పుల్లగా అయిపోతుందండి పుల్లగా అయిపోతే చాలామందికి ఇష్టం ఉండదు స్వీట్గా ఉంటేనే పెరుగు అనేది ఇష్టపడతారు సో దీనికోసం మనం కొబ్బరి చెప్పు ఉంటుందండి కొబ్బరికాయ ముక్కని చిన్న ముక్క తీసుకొని ఆ పెరుగులో కనుక వేసినట్టయితే తర్వాత ఫ్రిజ్లో స్టోర్ చేసుకున్నట్లయితే పెరుగు ఫ్రెష్గానే ఉంటుంది అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది ఈ టిప్ అయితే యూస్ఫుల్ అండి రోజు యూజ్ చేస్తాం కదా పెరుగు అనేది వచ్చేసి టిప్ నెంబర్ సిక్స్ అండి ఈ టిప్ నెంబర్ సిక్స్లో ఏంటంటే మనం ఇంట్లో కరివేపాకు తెచ్చుకుంటూ ఉంటాం కదా ఆ కరివేపాకు అనేది వాడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఒక స్టీల్ కంటైనర్ లేదా ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని దాని అడుగు భాగంలో టిష్యూ పేపర్ వేసుకొని అందులో కరివేపాకు వేసుకోవాలండి ఎండ్లాగంటే మొత్తం ఆకులంతా అంతా తుంచేసుకోవాలి అలా అయితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందండి తర్వాత మొత్తం కరివేపక అంతా గిన్నెలో వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక టిష్యూ పేపర్ని పైన కవర్ చేస్తూ మనం మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అలాగే ఫ్రెష్గా కూడా ఉంటుంది దాని స్మెల్ అనేది పోకుండా ఉంటుంది ఇక వచ్చేసి టిప్ నెంబర్ సెవెన్ టిప్ నెంబర్ సెవెన్ ఏంటంటే మనం దోశల పిండి రుబ్బుకొని పెట్టుకుంటాం కదండి దోసలు అనేవి తెల్లగా ఉంటాయి చాలామందివి సో అలా తెల్లగా ఉండకుండా టేస్ట్గా ఉండాలన్నా లేదా గోల్డెన్ కలర్లో కనిపించాలన్నా దీంట్లో ఒక స్పూను షుగర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అంటే మనం మరుసటి రోజున వేసుకోవడానికి ముందు రోజు నైట్ ఇలా చేసుకొని పెట్టుకున్నట్లయితే దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే దోశలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనకి హోటల్లో ఏ విధంగా అయితే కనిపిస్తాయో అలానే ఉంటాయండి దోశ అనేది ఇప్పుడు చూసేసారు కదా ఈ దోశ పిన్నలు అయితే స్టోర్ చేసి పెట్టుకుంటే కనుక దోశలు చూడండి ఎంత క్రిస్పీగా అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా ఈ టిప్ కావాలంటే ట్రై చేయండి వచ్చేసి టిప్ నెంబర్ ఎయిట్ ఈ టిప్ నెంబర్ ఏంటంటే ఆల్రెడీ కరివేపాకుని స్టోర్ చేయడం మనం చూసాం కదండి ఎలా స్టోర్ చేసుకోవాలో అలా ఏమి ఇంట్లో లేనప్పుడు టిష్యూ పేపర్స్ అలా ఏమీ లేనప్పుడు మనం ఇంట్లో కరివేపాకుని స్టోర్ చేసుకుంటాం నార్మల్గా డబ్బాలో వేసి పెట్టేస్తాం అలా అయితే దాని స్మెల్ అలాగే కలర్ అనేది వాడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే మనం స్టోర్ చేసే డబ్బాలో కొంచెం మెంతులండి ఇంట్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంటాయి కదా ఆ మెంతుల్ని కరివేపాకు వేసిన బాక్స్ అడుగు భాగంలో వేసుకుంటే కనుక కరివేపాకు ఫ్రెష్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వచ్చేసి టిప్ నెంబర్ నైన్ ఈ టిప్ నెంబర్ నైన్ ఏంటంటే చాలామందికి నిద్ర పట్టదండి నైట్ టైము ఎప్పటికో నిద్రపోలేరు సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే గరిక ఉంటుంది కదండి గరిక వినాయకుడికి చాలా ఇష్టం అండి గరిక అంటే ఈ గరికను తీసుకొని మనం ఎక్కడైతే పడుకుంటున్నామో అక్కడ తలగడి కింద పెట్టుకుంటే కనుక మంచి నిద్ర అనేది పడుతుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా టిప్ నెంబర్ టెన్ అండి అన్నం ఉడికేటప్పుడు మనం పొంగిపోతూ ఉంటుందండి చూసారు కదా అలా ఉడుకుతున్నప్పుడు మనకి స్టవ్ మీద పడిపోవడం చిరాగ్గా అయిపోవడం జరుగుతుంది సో అలా జరగకుండా ఉండాలంటే ఒక గరిటెని తీసుకొని దానికి అడ్డంగా పెట్టినట్టయితే కనుక ఆ పొంగు అనేది గరిటి వరకు వచ్చి మళ్ళీ ఆగిపోతుందండి ఒకసారి టిప్ అయితే ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి